ప్రపంచ దరిద్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నల్లో అటవీశాఖ అధికారులు గణపతి చెక్పోస్ట్ నుండి చట్టుతండ చెరువు వరకు ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దరిద్ర దినోత్సవం ప్రాముఖ్యత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దోర్నాల అటవీ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, భూమిని రక్షించాలి అంటే ప్రతి ఒక్కరూ భూమిపై పడిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర రసాయనిక వ్యర్థాలు తొలగించి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ రేంజ్ అధికారి ముక్కు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాలు వలన మూగ జీవాలను పెను ప్రమాదం పొంచి ఉంది అని ఆందోళన వెలిబుచ్చారు. కావున అందరం కలిసికట్టుగా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను శుభ్రపరిచి ప్లాస్టిక్ వ్యర్థాలు లేని భూమి మరలా పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీటూ అధికారులు సుధాకర్, సోమశేఖర్, ఏడుకొండలు, శిరీష్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ అడవిలోకి పోకపోతే జంతువులకు మనం చాలా మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని నేను ఈ విధంగా ఈ సభా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా కాగిత గులాబ్ ఈ రోజు మనం వాడుతున్నాం కదా, కాగిత గులాబ్ వాడండి. లేకపోతే మా అభిప్రాయం రావు. దయచేసి మీరు అమ్మాట చెప్పండి. ఆ రైట్ మీకు ఉంది. మీకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే మాకు చెప్పండి. మేము ఇమీడియట్ వస్తాం. మా షాప్ కూడా జిల్లాలో ప్లాస్టిక్ అందరూ ఉందండి. అర్థమవుతుందా? ప్లాస్టిక్ కవర్లు కానీ అవి కూడా మీరు మానుకోండి. మీరు కూడా గుడాలలో చాలా ప్లాన్ చేస్తున్నారు. మన బ్యాగ్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు అంటే మనం ప్రతిరోజు నిత్యం సప్లై చేసుకోవడానికి ఒక కనీసం అంటే మన గోతం బ్యాగ్ గోతం బ్యాగ్ అందరికీ ఇంకా చూపించారు వీడియోలో అందంగా తయారు చేసినటువంటి గోతం బ్యాగ్తో మనం ఏదైనా క్యారీ బ్యాగ్స్ కానీ అన్ని కూడా మనం వాటితో మనం క్యారీ చేస్తాం. ప్లాస్టిక్ ను మనం అడవిలోకి తీసుకుని పోలేని పోతాం. అర్థమవుతుందా? ప్లాస్టిక్ అడవిలోకి పోకపోతే జంతువులకు మనం చాలా మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని నేను ఈ విధంగా ఈ సభా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి